పుష్ప, మీ సవితల్లి అడవైన పనులు చెప్తుందని నీకు బాధెందుకు? బట్టలు ఉతకడంలోను, అంట్లు కడడంలోను, పాచి పనులు చేయడంలోను నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ వచ్చావు? అక్కడ మేజర్ గారు ఎక్సర్సైజ్ చేయాలని నీకు చెబుతున్నారు. ఇదే సంగతి, ఆడపిల్లతో సరసాలు ఆడుతున్నావా? ఇప్పుడే చెబుతారు. బాబా నువ్వు చెప్పొద్దు. ఇదిగో పుష్ప, ఆయన గన్ పట్టుకుని నా మీద యుద్ధానికి వస్తాడు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు లోపలికి వెళ్ళిపో. పుష్ప, పండు లాంటి నీకు ఆ ముసలి నక్కతో కబుర్లేమిటి? నేనే ఆ ముసలక్కతో కబురు చెప్పట్లేదు, ఆ ముసలక్కే నా వెనకాల పడుతున్నాడు అనుకున్నాను. నాలాంటి కుర్రాడితో జతకటాల్సిన నీకు ఆ ముసలి ముఖంతో సంబంధం ఏంట్లే? ఇంతకీ నా పేరు చెప్పలేదుగా. నా పేరు సీతాపతి, కానీ నువ్వు మాత్రం నన్ను ముద్దుగా సీత అని పిలు. సీత, నీ సిగ్గుముడి ఎంత చక్కగా ఉందో. నచ్చిందా? అయితే రోజు నువ్వే నాకు తలదూవి జడయ్యాలమ్మా. అలాగే. పుష్ప, అయ్యో నా సవితల్లి పిలుస్తుంది. జడతో ప్రారంభం, జంట దాకా పోవాలి.